గ్యాస్ సిలిండర్ ధర పెరగడానికి పెట్రోల్ డీజిల్ ధరలు కూడా ఓ కారణమేనా? గ్యాస్ ఒక్కటే కాదు, ఉప్పులు పప్పుల దగ్గర నుంచి కూరగాయల వరకు, నెలవారీ సామాగ్రి నుంచి ప్రయాణ ఛార్జీల వరకు అన్నింటికి మూల కారణం పెట్రోల్ డీజిల్ ధరలే. అన్ని రంగాలపై ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రభావం చూపుతూ కోట్ల మందిని ఇబ్బందుల పాలు చేస్తున్నాయి. రోజు పెరుగుతున్న ఇంధన ధరలతో సామాన్యుడి బడ్జెట్ ఆగమాగం అవుతోంది. పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతున్నాయని బండ్లు బయటకు తీయట్లేదు చాలా మంది. అలా ఆ భారం నుంచి తప్పించుకుందాం అనుకుంటే వారిని మరో రకంగా సమస్యలు వెంటాడుతున్నాయి. చెమురు ధరల పెరుగుదలతో ఉప్పు పప్పు ధరలు పెరిగాయి, ఆటో బస్సు ఛార్జీలు పెరిగాయి. రెస్టారెంట్లలో ఆహార పదార్థాల ధరలు పెరగటానికి కారణం చెమురు ధరల పెరుగుదలే. పెరిగిన పెట్రోల్ ధరలతో కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. కూరగాయల దిగుబడి తగ్గి ధరలు పెరగ్గా ప్రస్తుతం ఇంధన ధరలు అమాంతం పెరగడంతో కూరగాయలను మార్కెట్కు తరలించాలంటే రవాణా ఛార్జీలు తడిసి మోపిడవుతున్నాయి. కూరగాయల హోల్సేల్ ధరలు పెరిగాయి, దీంతో అవి వినియోగదారులకు చేరేసరికి మరింత మండుతున్నాయి. ఒకప్పుడు అంగడికి 500 రూపాయలు తీసుకెళ్తే వారానికి సరిపడా కూరగాయలు వచ్చేవి, ప్రస్తుతం సగం కూడా రావట్లేదని మధ్యతరగతి కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. నిత్యావసరాలతో పాటు సిమెంట్, ఐరన్, ఇసుక, ఇటుక ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతూనే ఉంది. సాధారణ వాహనదారుడు పెట్రోల్కు నెలకు అదనంగా 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. కూరగాయలకు అదనంగా 1000 రూపాయలు, కిరాణా సామానుకు 1500 దాకా ఖర్చు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఇక దినసరి కూలీల జీవితం మరింత దుర్భరంగా తయారైంది. కూలీ చేస్తే ఏ రోజుకు ఆ రోజే సరిపోతోంది. పొదుపు మాట దేవుడెరుగు, కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. వచ్చే జీతాలు 10,000 వస్తే ఆ జీతంలో మేము ఎలా బతకాలి? గ్యాస్ రేటే 1000 రూపాయలు పెరిగితే, గత సంవత్సరం క్రితం పప్పు ధర వచ్చేసి 60 రూపాయల కిలో కందిపప్పు అంటే ఒక 6 నెలల్లోనే 120 రూపాయలు కేజీ లాగా పెరిగినప్పుడు మేము ఎలా బతకాలి? ఇంత గ్యాస్ సిలిండర్ రేటు పెరగడం ఏంది, ఆయిల్ ప్యాకెట్ రేటు పెరగడం ఏంది, పెట్రోల్ రేటు పెరగడం ఏంది, పప్పు దినుసులు ఏడ పోయినా 1000 రూపాయలు పట్టకపోతే తిరిగి ఇంటికి 2-3 కిలోలు వస్తలేదు రాషన్, మళ్ళీ ఎట్లా బతుకుతాం మేము? దేశంలో 1 కోటికి పైగా ఆటోలున్నాయి. వీటిపై ఆధారపడి సుమారు 5 కోట్ల మంది జీవనం సాగిస్తున్నారు. స్వయం ఉపాధికి అగ్రగామిగా నిలిచే ఆటోలు ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఆటో డ్రైవర్ అన్నలు రోజూ కనీసం 500 రూపాయలు సంపాదించేవారు, హాయిగా కుటుంబాన్ని పోషించేవారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో రోజంతా ఆటో తిప్పినా 200-300 రావట్లేదు. దీంతో చాలా మంది ఆటోను పక్కన పెట్టి ఇతర పనుల్లోకి వెళ్తున్నారు. అలాగే రెస్టారెంట్లలోనూ ఆహార పదార్థాల ధరలు పెరిగిపోయాయి. వీటిపై ఆధారపడ్డ ఫుడ్ డెలివరీ బాయ్స్ సంపాదన మాత్రం తగ్గిపోయింది. చెమురు ధరలు పెరగడంతో పెద్ద సంఖ్యలో ఉపాధి కోల్పోతున్నారు. మత్స్యకార రంగాన్ని చూస్తే దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలకు తీర ప్రాంతాలున్నాయి. దీని వెంబడి 3000కు పైగా మత్స్యకార గ్రామాలున్నాయి. ఈ గ్రామాల్లో వారికి చేపల వేటే జీవనోపాధి. ఒకప్పుడు సాధారణంగా తెప్పలు పడవలపై చేపల వేట కొనసాగేది. పెరిగిపోయిన జల కాలుష్యంతో కనీసం 100 కిలోమీటర్లు లోపలికి వెళ్తే గాని చేపలు చిక్కట్లేదు. ఫలితంగా ఇంజన్పై నడిచే పడవపైని సముద్రంలోకి వెళ్తున్నారు. వీరికి పెట్రోల్ డీజిల్పై ఆయా ప్రభుత్వాలు 9 రూపాయల మేర రాయితీ కల్పిస్తున్నాయి. ఇప్పుడు పెట్రోల్ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ఆ రాయితీ ఓ పక్క కూడా రావటం లేదు. దీంతో దేశవ్యాప్తంగా సుమారు 6 కోట్ల మంది మత్స్యకారుల జీవితాలు ఆగమాగమవుతున్నాయి. ప్రభుత్వం చెబుతున్నట్లుగా అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నాయి కనుక మేము పెంచుతున్నటువంటి సమర్థన ఏమైందంటే ఎంతమాత్రం కాదు, $40 తగ్గినటువంటి రోజుల్లో కూడా పీపా చమురు $40 తగ్గిన రోజుల్లో కూడా తగ్గించకుండా ఇప్పటికీ 7.5 లక్షల కోట్ల మేర ఆదాయాన్ని, అంటే గత 7 ఏళ్లలో ప్రభుత్వం 25 లక్షల కోట్ల ఆదాయాన్ని కేంద్ర ప్రభుత్వం సమకూర్చుకున్నది. ఆ విధంగా ఆ భారం పెనుభారం మన ప్రజలపైన మోపింది. ఈ ధరాభారంతో ప్రజల జీవితము దుర్భరమైనవి, బతకలేనటువంటి పరిస్థితి వచ్చింది. మరోపక్క మనకు నిత్యావసర వస్తువుల ధరలు మనం చూస్తున్నాం, మరి వంట నూనెల ధర 2x. ఇలా ఆ రంగం ఈ రంగం అని కాదు, అన్ని రంగాలపై తీవ్రమైన ప్రభావం చూపుతోంది. మరి ప్రభుత్వాలు ఏం చెయ్యట్లేదంటే అదేం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం దీనికి కారణం మీరంటే మీరని విమర్శలు చేసుకుంటున్నాయి. ఈ ధరలకు కారణం కేంద్రం విధించిన సుంకాలే అని రాష్ట్రాలు విమర్శిస్తున్నాయి. జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తుంటే రాష్ట్రాలు అడ్డుపడుతున్నాయని కేంద్రం చెబుతోంది. ఇలా పరస్పర ఆరోపణలతో సమస్యను పక్కదారి పట్టిస్తూ ప్రజల్ని ఇరకాటంలోకి నెడుతున్నారు.
భాజపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే నాటికి అంటే మే 2014లో లీటర్ పెట్రోల్ 72 రూపాయలు, డీజిల్ 55 రూపాయలు ఉంది. బ్యారెల్ ముడిచమురు ధర 109 డాలర్లుగా ఉంది. ప్రస్తుతం ముడిచమురు ధర 83 డాలర్లకు పడిపోగా పెట్రోల్ 110, డీజిల్ 100ను దాటాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీని పరిష్కారం దిశగా చర్యలు చేపట్టకపోతే ద్రవ్యోల్బణం పెరిగి జీవన ప్రమాణాలు మరింతగా దిగజారే ప్రమాదముందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.